హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఇంకోసారి కొత్త గేమ్ ప్లే వీడియోతో మీ ముందుకైతే వచ్చేసామా. మన ఫస్ట్ క్లిప్ వచ్చేసి నోవాలో నేను ఇక్కడ ల్యాండ్ అయ్యాను. నాతో పాటు ఇక్కడే చాలామంది ఎనిమిస్ అయితే వచ్చారు మామ. ఇంకా రిస్క్ ఎందుకు లేని ఫాస్ట్గా పక్కనే ఉన్న వేరే కంటైనర్స్లోకి అయితే వెళ్ళిపోయా. ఇక్కడ నాకు ఏ గేమ్ దొరికింది అండ్ వీళ్ళు ఇప్పుడే ఫైట్ తీసుకోవడం కూడా మొదలు పెట్టారు. సో సైలెంట్గా వెళ్ళి థర్డ్ పార్టీ చేసి అందరినీ లేపేయాలి. స్టార్టింగ్లో ఏ గేమ్ దొరికితే చాలు మామ, ఎవరినన్నా ఈజీగా లేపేయచ్చు. సర్లే, ఇంకా మన నెక్స్ట్ స్క్వాడ్ వైపు వచ్చేసి పోచంకిలో. ఇక్కడ నా పక్కన ఉన్న బిల్డింగ్లో అండి ఫుడ్ స్టెప్ సౌండ్ అయితే వస్తున్నాయి. సో ఇంకా ఖాళీగా బోటం ఎందుకులే, కొంచెం బూస్టర్స్ వేసుకుని బిల్డింగ్లోకి రష్ చేద్దాం అనుకున్నా. అలా అనుకునే పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకుంటున్నా, కానీ ఎనిమిసే బయటకు వచ్చారు. ఈలోపు జస్ట్ మిస్ మామ, నా నేడికి నేనే పడేవాడిని. అండ్ దీని పక్క బిల్డింగ్లో వీళ్ళ రిమైనింగ్ ఇద్దరు టీమ్మేట్స్ కూడా ఉన్నారు. వీళ్ళు రష్ చేస్తారనుకుంటే అటు రష్ చేయట్లా అండ్ ఓపెన్లో కూడా రావట్లా. సో మనం బ్లైండ్గా పుష్ చేయటం ఎందుకులే, దీని పక్కన ఇంకో బిల్డింగ్ ఉంటుంది కదా. సో సైలెంట్గా అక్కడికి వెళ్ళిపోయి అక్కడ నుండి మంచి యాంగిల్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం అనుకున్నట్టే సైలెంట్గా ఇక్కడికైతే వచ్చేసాను. ఇక్కడ నుండి పర్ఫెక్ట్ యాంగిల్ దొరికింది మామ వీళ్ళిద్దరు లేపేయడానికి. వీళ్ళిద్దరు కూడా ఫుల్ కిల్ అవ్వకుండా నాకేయారు మామ. నేను ఇందాకిద్దరు వీళ్ళు మొత్తం కలిపి ఒక స్క్వాడ్, వీళ్ళిద్దరిని లేపేస్తే స్క్వాడ్ వైపు కంప్లీట్ అయిపోయిద్దేమో అనుకున్నా. మేబీ వీళ్ళు వేరే టీం వాళ్ళు అనుకుంటా. సో ఇప్పుడు వీళ్ళ టీమ్మేట్ కోసం ఈ పోచంకి మొత్తం వెతుకుతూ తిరుగుతున్నా. అండ్ చాలాసేపు తర్వాత ఈ 3 స్టోరీ బిల్డింగ్ దగ్గర నుండి ఫైరింగ్ సౌండ్స్ వచ్చాయి. ఇంకా లేట్ చేయకుండా స్పీడ్గా ఇక్కడికైతే వచ్చేసాం మామ. వీళ్ళిద్దరు లేపేయటంతా ఇప్పుడు కంప్లీట్గా స్క్వాడ్ వైపు అయితే అయిపోయింది మామ. తర్వాత ఎనిమిస్ కోసం వెతుకుతూ తిరుగుతుంటే దూరంగా ఈ విజులో ఎనిమిస్ వెళ్తూ కనిపించారు. చూడటానికి చాలా దూరంగా ఉన్నారు. ఇంకా వీళ్ళని చేసేసి పట్టుకోవటం అంటే చాలా కష్టం అని ఇంకా కారు దిగేసి M4తో ఫైరింగ్ సౌండ్స్ అయితే ఇచ్చాను మామ. నేను ఇక ఈ సౌండ్స్ విని వీళ్ళు యూటర్న్ కొట్టి నేను వెతుక్కుంటా వస్తారేమో అనుకున్నట్టే వస్తున్నారు. ఇంకా సేఫ్ సైడ్గా ఓపెన్లో ఉంటాయి ఎందుకు, పక్కనే బిల్డింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఇక్కడికైతే వచ్చేసాను. వీళ్ళు కూడా వెనకాలే వచ్చేసారు మామ. ఇంకా చూడటానికి చాలామంది ఉన్నారు. సో వీళ్ళతో షార్ట్ రేంజ్ అదే క్లోజ్ రేంజ్ ఫైట్ ఎందుకు, కొంచెం దూరంగా వెళ్ళి అక్కడ నుండి ఫైట్ తీసుకుందాం అనుకుని వెళ్తున్నా. ఈ లోపే కార్లో పెట్రోల్ కూడా అయిపోయింది. సో ఇక్కడే ఆగాల్సి వచ్చింది. ఈ టీంలో ముగ్గురే అనుకున్నా మామ. ఇంకా వీళ్ళు లేపేటతో స్క్వాడ్ వైపు అయిపోయిద్దేమో అనుకున్నా, కానీ 4వ వాడు కూడా ఉన్నట్టున్నాడు. మేబీ అటువైపు అయితే రివైవ్ ఇస్తూ ఉంటాడేమో. నా దగ్గర అయితే త్రోబుల్స్ ఏమీ లేవు. ఇంకా ఓపెన్లో రష్ చేయడం ఎందుకు, కొంచెం తెలివి వాడదాం అనిపించింది. కొంచెం ఐక్యూ వాడి డ్యామేజ్ అయిన బగ్గినైతే ఫైర్ చేసామా, దాంతో అది బ్లాస్ట్ అయింది, స్క్వాడ్ వైపు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ క్లిప్లో ముందు ఈ ఆడియో వినండి. స్కై నామే మేరా స్కై మార్కి దిగావు. వీడి పేరు స్కై అంట. దమ్మంటే నోవాకి రండి నన్ను లేపేసి చూపియండి అంటున్నాడు. సర్లే మన మావ అంత ముచ్చట పడుతున్నాడు కదా వెళ్ళకపోతే ఎలాలే అని నోవాకి వచ్చేసి లోడ్ తీసుకున్నా ఎదురుకి ఎనిమైతే కనిపించాడు. వీడే మన స్కై బాబాయ్ ఏమో అనుకుని వీడిని నాక్ చేసి చూస్తే వీడి పేరు గోలు అంట. సర్లే వీడిని ఫుల్కిల్ చేసేసి లూట్ తీసుకున్నా. ఇంతలో పక్క నుండి ఇంకో ఫైరింగ్ సౌండ్స్ అయితే వచ్చాయి. ఇంకా మన స్కై బాబాయ్ ఏమో అని పరిగెత్తుకుంటే ఇక్కడికైతే వచ్చేసా. స్కై బాబాయ్ని మాత్రమే కాదు వాళ్ళ స్క్వాడ్ని మొత్తం లేపేసాం మామ. దీంతో ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంతే మామ ఈ వీడియోకి. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, సీ యూ, బాయ్ బాయ్.